ఆత్మ ఖడ్గమనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నా. వాక్యం వినిచిన మీరు ప్రభువు బలపడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు బ్రదర్ పి నానిగారు వచ్చి దైవార్తమానాన్ని అందిస్తారు. పిల్లలకు శుభాభివందనములు తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనలు. ప్రియమైన దేవుని పిల్లలారా, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని క్రైస్తవులు అనగా క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు వారిలోకి ప్రవేశించినటువంటి క్రైస్తవులు విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినవచ్చునా తినకూడదా అనేకమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, విగ్రహాల గురించి కానీ ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నవారిని దేవుని వైపు తిరిగిన ఘనత, తిప్పిన ఘనత అపోస్తులైన పౌలు గారికి ఎక్కువగా ఉంది అని ఆనాటి సంఘము కూడా గుర్తించినట్లుగా మనం చూడవచ్చు. పౌలు గారు ఎక్కువ శాతం అన్యజనులకు సువార్తను ప్రకటించాడు. గనుక అన్యజనులో ఉన్నటువంటి కొన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి, వారిలో కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు వాటిని వాక్యానుసారంగా ఆయన ఎన్నో పరిష్కారాలు చూపించటం అనేది జరిగింది. ఇక అదే రీతిలో అన్యజనుల నుంచి దేవుని వైపు తిరిగిన వారు ఇదివరకు విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఈ విగ్రహారాధనలో వాటికి బలిగా అర్పించిన వాటిని తినవచ్చునా తినకూడదా అని ఒక అనుమానాన్ని వ్యక్తపరిచినప్పుడు కొరింది పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరంలో చక్కని సమాధానాన్ని చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము, ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ సైడ్ హెడ్డింగ్లో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని చెప్పారు. ఇక 4వ వచనానికి వచ్చినప్పుడు 4వ వచనాన్ని కూడా మనం గమనిస్తే విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అన్నాడు. మొదట విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం తెలుసుకుంటే వాటిని తినవచ్చా తినకూడదా అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ముందు విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి కోసం మనం తెలుసుకుందాం. ఆ తదనంతరం విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయాన్ని కూడా చక్కగా వివరించడం జరిగింది. ఇక 8వ అధ్యాయము 1వ వచనంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగింపజేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును. జ్ఞానముతో ఉప్పొంగే కన్నా ప్రేమతో క్షేమాభివృద్ధి కలిగించుకోవడం చాలా ఉత్తమం. జ్ఞానంతో ఉప్పొంగే కన్నా ప్రేమతో క్షేమాభివృద్ధి కలిగించుకోవడం చాలా ఉత్తమం. అది ప్రేమ అనేది ఇటు నీకు క్షేమాభివృద్ధి, అటు వెదుటి వ్యక్తికి కూడా క్షేమాభివృద్ధి. ఇరువురికి క్షేమాభివృద్ధి కలిగించేది ప్రేమ. గనుక జ్ఞానముతో దేవుని మనసును చెడగొట్టక, అలాగే మనిషి యొక్క మనసును, అల్పవిశ్వాసి యొక్క మనస్సును పాడు చేయక, ప్రేమతో ఇరువురికి క్షేమం కలగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఏమండి, ఇక విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం కోసం మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు ఒక చక్కని సందర్భాన్ని మాట్లాడుతున్నట్టు చూద్దాం. విగ్రహములకు 4వ వచనం, బలిగా అర్పించిన వాటిని తినుట విషయము, లోకమందు విగ్రహము వట్టిదనియు,
లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుతున్నాం. దేవతలు అనబడిన వారును చాలా జాగ్రత్తగా వినాలి పాయింట్ ఇది. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. పౌలు గారు మాట్లాడుతూ ఏమండి, పౌలు గారే కొరింది పత్రికలో దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారని ఆయన చెప్పాడు కదా. మరి అనేకులు ఉన్నారని ఆయనే చెప్పినప్పుడు వారు కూడా ఉన్నారండి, లేరని మీరు ఎలాగంటున్నారో, బైబిలే సాక్ష్యం అని కొంతమంది వాదించిన వారు లేకపోలేదండి. ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ మధ్యకాలంలో అన్ని జన్లు పండగలు వచ్చినాయి, మనకు తెలుసు. అన్ని జన్లు పండగలు వచ్చినప్పుడు వారిని టీవీ వాళ్ళు, వార్తాపత్రికల వారు అనేక మంది వచ్చి వారు చేస్తున్నటువంటి పండగలను షూట్ చేస్తారు, కెమెరాతో షూట్ చేస్తారు. చేసినప్పుడు వారు టీవీ వార్తల్లో చూపుతూ ఏమంటారంటే, పలానా భక్తులు అంటారు, అవునా, పలానా భక్తులు ఎంతో చక్కగా ఈ యొక్క పండగ జరుపుకున్నారు, భక్తి శ్రద్ధలతో వీరు పండగను ఆచరించారు అని చెబుతారు. ఇంతకీ భక్తులు అనబడిన వారు, టీవీ వాళ్ళ చేత భక్తులు అనబడిన వారు, ఈ మాట ఎవరు అంటున్నారు, టీవీ వాళ్ళు అంటున్నారు, దేవుడు కాదు సుమా, పౌలు కాదు సుమా. అర్థమవుతుందా మీకు ఈ మాట అంటుంది ఎవరంటే, టీవీ వారు భక్తులు అంటున్నారు, భక్తులు అనబడిన వారు, పేపర్ వారి చేత భక్తులు అనబడిన వారు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది అనుకోండి, క్రిస్మస్ని జరుపుకుంటున్నప్పుడు క్రైస్తవ భక్తులు అని రాస్తాడు ఎక్కడ, పేపర్లో, అంటే పేపర్ వారి చేత భక్తులు అనబడిన వారు అని అర్థం, అవునా. ఇప్పుడు పేపర్ వారు భక్తులు అన్నారు, వాళ్ళు భక్తులు అయిపోతారా, టీవీ వాళ్ళు భక్తులు అన్నారు, భక్తులు అయిపోతారా, మన అందరం కలిపి భక్తులు అందాం, భక్తులు అయిపోతారా. ఈ దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు మనుషుల చేత అనబడిన వారు. అర్థమవుతుందా మీకు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు మనుషుల చేత అనబడిన వారని పౌలు గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నారని చెప్తలేదు, మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అని చెప్పిన తర్వాత అంతమంది ఉన్నారని పౌలు అండవు. ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పాడు. అనేకులు లేరు, జాగ్రత్తగా గమనించాలి బైబుల్ని. బైబుల్ చదివే విధానం ఇది. కొంతమంది బైబుల్ చదివే విధానం తెలియక ఏదేది చెప్పుకుంటారో వాళ్ళకి అర్థం కానటువంటి సందర్భాల్లో ఉన్నారు. అలా మనం ఉండకూడదు. ఏమనుంది కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ వచనంలో 8వ అధ్యాయం 8వ వచనం, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. మనకు చెప్తున్నాడు కదా, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఆ క్రీస్తు నమ్మిన దేవుడు, ఆ క్రీస్తు నమ్మిన దేవుడు మనకి తండ్రి అవుతాడు. దేవుడు అనే పదానికి దేవుడు అన్నామనుకోండి దూరం, అది తండ్రి అంటే, తండ్రి అంటే మా నాన్నగారు అంటే ఎలా ఉంటుంది, ఆ బంధుత్వం ఎంత గొప్పది, పరమ తండ్రి అన్నాడు. అందుకనే చూడండి ఏమంటున్నాడు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన ఎవరు మనకి తండ్రి. మనం ఎవరి పిల్లలము, దేవుని పిల్లలము. వెరీ గుడ్. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిన విషయం బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఆయన నుండి సమస్తమును కలిగిన, అర్థమవుతుందా మీకు సందర్భం, ఆయన నిమిత్తము మనమున్నాము విషయం అర్థం చేసుకోవాలి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఇప్పుడు
విగ్రహాలు అంటున్నటువంటివి కూడా పదార్థం అనేది మనిషి తీసుకున్నాడు. ఇప్పుడు విగ్రహానికి కావలసిన పదార్థం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాస్టో ప్యాలెస్తో చేస్తున్నారు శుద్ధ. ఈ శుద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళైనా సృష్టించుకున్నారా? విశేషం ఏంటంటే తండ్రి కుమారునికి అంటాడండి. మనకు తెలిసిన విషయం ఏంటి? తండ్రి కుమారుణ్ణి కన్నాడు. ఇది లోకమెరిగిన సత్యం. కుమారుడు ఎక్కడైనా తండ్రిని కంటాడా? కుమారుడు తండ్రిని కంటాడా? విచిత్రం కదా. తండ్రి కుమారుని కంటాడు, కుమారుడు తండ్రిని కండవు. దేవుడు మనిషిని చేశాడు, దేవుడు చక్కని ఆకారాన్ని చేశాడు, చక్కని ఆకారాన్ని చేశాడు. ఒక మెదిలే, కదిలే, పరిగెత్తే ఒక చక్కని రూపాన్ని, మానవ ఆకారాన్ని దేవుడు చేశాడు. ప్రపంచంలో ఎవరైనా సరే ఒక మనిషి ఆకారాన్ని దేవుడు చేసినట్లుగా, మరలా చెప్తున్నాను, మనిషి ఆకారాన్ని దేవుడు చేసినట్లుగా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవరైనా చేయగలరా? ఆలోచించండి. కంప్యూటర్ తయారు చేసినట్టు గొప్పతనం ఏముందండి? మనిషిని తయారు చేసి చూపించమనండి. అది గర్భములో, తల్లి గర్భములో మానవ ఆకారాన్ని చేసి చూపించమనండి. చేయలేరండి కదా. ఒక మానవ ఆకారాన్ని భూమి మీద చక్కగా నిర్మాణం చేసి భూమి మీదకు పంపించింది దేవుడు. మనిషికి రూపాన్ని ఇచ్చింది దేవుడు. మనిషి దేవునికి రూపాన్ని మాత్రం ఇవ్వకూడదు. దేవుడు చెప్పిన సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నిర్గమకాండము, నిర్గమకాండము తీశారా? ముప్పై అధ్యాయం అనుకుంటా. క్షమించండి, 20వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను వెలుపలకి రప్పించి తిని నీవు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుకలుపులు రప్పించి తిని అన్నాడు. అప్పుడు ఇజ్రాయేలీతో అలా మాట్లాడాడు. అంతకంటే భయంకరమైన పాపపు ఊబిలో నుంచి మనల్ని రప్పించాడు. ఇజ్రాయేలీని రప్పించటానికి పడిన కష్టం కంటే పాపం అనే ఊబిలో నుంచి మనల్ని రప్పించటానికి దేవుడు పడిన కష్టం మరింత ఎక్కువ, మరింత ఎక్కువ. ఎందుకంటే తన సొంత కుమారుని భూమి మీదకి పంపించి మన కళ్ళ ముందు బలిగా అర్పించి రక్తం అనేది చూసిన వెంటనే మనిషి హృదయం కరుగుతుందని మన కళ్ళ ముందు కొరడా దెబ్బలతో కొట్టించి యేసుక్రీస్తు మరణిస్తున్నప్పుడు అప్పుడు పాపపు హృదయాలన్నీ కరిగిపోయినాయి. ఏమండి, ఇజ్రాయేలీని రక్షించిన దానికంటే క్రైస్తవునిగా మనల్ని ఆహ్వానించింది చాలా గొప్పండి. వెరీ గుడ్. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందు గాని, దేవుడు చెబుతున్న ఆజ్ఞ, పైన ఆకాశమందు గాని, ఆకాశము పైనేముంది, ఆకాశము పైనేముంది, ఆకాశము క్రింద భూమి ఉంది, ఆకాశం పైనేముంది. మూడు లోకాల మర్మాలు తర్వాత మీకు వివరిస్తాను. పరలోకం ఉంది, ఆకాశము చేల్చబడిన తర్వాత పరలోకం ఉంది. పరలోకంలో దేవదూతలు ఉన్నాయి. దేవదూతల కన్నా మహోన్నతమైన సింహాసనంలో కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. దేవదూతల రూపం దేవుని రూపం కాదు. దేవదూతలు ఎలాగున్నారో మనకు తెలియదు, అవి ఆత్మలు అంతేనా? ఈ ఆత్మల రూపం మనకు తెలియదు. ఆ ఆత్మల రూపం కూడా దేవుడు అనుకుంటే నువ్వు పొరపాటు.
దేవునికి రూపం లేదు. రూపాన్ని ఇచ్చిన దేవునికి, మనకు రూపాన్ని ప్రసాదించిన దేవుని రూపం, ఈ రూపం అని ఎవరూ చెప్పలేని రూపం అది. పైన ఆకాశమందు కానీ, కింద భూమి యందు కానీ, భూమి క్రింద నేల యందు కానీ, మూడు లోకాల్లో ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దని దేవుడు మనుషులకు చెప్పాడు. ఇక దేవుడు ఆత్మ అన్నాడు. యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక, వెరీ గుడ్, దేవుడు ఎవరు? ఆత్మ. మనుషులమైన మనమెవరము? ఆత్మ వేరు, శరీరం వేరు. అర్థమవుతుందా? ఆత్మ వేరు, శరీరం వేరు. మనలో ఉన్న ఆత్మ ఏ రూపం అని చెప్పగలం? ఒక ఆకారాన్ని పెట్టి కళ్ళు ముక్కు నోరు చేతులు టక్కగమని పెట్టేసరికి మన రూపం ఇది అనుకుంటున్నాం. కానీ ఇందులో ఒక ఆత్మ ఉంది, అది అసలైంది. ఆ ఆత్మకు ఏ రూపం అని చెప్పగలం? ఈ రూపం అని మానవ మట్టి ఆకారంలో తీసుకొచ్చి ఈ రూపం అని చెప్పలేవు నువ్వు. గనుక దేవుడెవరు? ఆత్మ. చూసారా? చూద్దాం. కొరింథీయులకు రాసిన 8:8 6 చూద్దాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నుండి ఏం కలిగింది? సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందరి యందు ఏ జ్ఞానం లేదు? అందరి యందు ఈ జ్ఞానము లేదు అన్నాడు. ఏ జ్ఞానం లేదు? ఆయన మనకు తండ్రి అవుతాడని, సమస్తము ఆయనే కలిగించాడని, ఆయన నిమిత్తం మనమున్నామని. అర్థమవుతుందా? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదని, యేసుక్రీస్తు లేకుండా కలగలేదని. యేసుక్రీస్తు ద్వారా మనము నిర్ణయింపబడ్డామన్న విషయం అందరికీ తెలియదు, కొందరికే తెలిసి విషయం, కొందరికే తెలుసు, అందరికీ విషయం తెలియదు. ఎందుకంటే అంత విశ్వాసములో ఆరితేరిపోయినటువంటి భక్తులు లేరు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక చెప్పుకుంటూ వస్తున్నాడు 7 అయితే అందరి అంది ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహములకు ఆరాధించువారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. విషయం బాగా అర్థమవ్వాలి. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహములు ఆరాధించువారు గనుక తాము భుజిస్తున్నారే, తాము భుజిస్తున్నారే, ఆ భుజిస్తున్నటువంటి ఆ పదార్థాలు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది. దేని వలన చెబుతాను? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఆయన నిమిత్తము మనమున్నాము, ఆయన నుండి సమస్తము కలిగాను. ఒకసారి గలతీయులకు రాసిన 1 క్షమించండి, తిమోతికి రాసిన 4:1 చూద్దాం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు ఈ వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని స్పష్టంగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై మనస్సు అనేది చాలా ప్రధానమైనది. మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహారపు వస్తువులను కొన్నిటిని తినుట మానవన్నని చెప్పుచుందురు. పాయింట్ బాగా అర్థం కావాలి మీకు. ఏమండి ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు సృజించిన కొన్నిటిని తినుట మానవన్నని చెప్పుచుందుడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. విషయాన్ని క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా ఏంటి? మంచిది. దేవుడు మంచిది అన్న దాన్ని నువ్వు చెడ్డదని ఎలాగంటున్నావు? దేవుడు మంచిది అన్నాడండి. జాగ్రత్తగా గమనించాలండి. మనిషి ఆహారపు వస్తువుల వలన మనిషి అపవిత్రుడవడం. విషయం అర్థమవుతుందా? మనిషి ఆహారపు వస్తువుల వలన మనిషి అపవిత్రుడు అవడు. ఈ విషయాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భాన్ని జీవితం చూడండి. మార్కు సువార్త 7:7. మార్కు సువార్త 7:8. ఆరవచనం చూడండి. అందుకైన వారితో ఎలాగో చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గలపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించురు అని వ్రాయబడినట్టు వ్యాసదారులను మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. 14:14 అప్పుడైనా జనసమూహమును మరలా ఆయన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. నా మాట విని ఏం చేయాలి? ఇప్పుడు ఆలయాల్లోకి వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తారో, మాటలు వింటున్నారు అంతే. ఈ చెవితే వింటున్నారు, ఈ చెవితే వదిలేస్తున్నారు. ఏదైనా మాట విన్నామో అనుకో, ఈ మాటను గ్రహించాలి. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? ఈ మాటలో మన ఆత్మకి ఏమైనా రక్షణ ఉందా? ఈ మాట ద్వారా మన ఆత్మ రక్షణలోకి ప్రవేశిస్తుందా ప్రవేశించదా అని మనకంటూ సొంత జ్ఞానం ఉంది కదా, ఆలోచించే శక్తి ఉంది కదా. ఆలోచించే శక్తి లేదా మనకి? మాకు ఆలోచించే శక్తి లేదనండి. ఏమండి 1,000 రూపాయలు రేపు వస్తాయని తెలిసింది అనుకోండి, రేపు వస్తుందని తెలిసింది అనుకోండి, 1,000 రూపాయలు మనకి ఎన్ని ఆలోచించేస్తాం? ఈ 1,000 రూపాయలు బజార్కి తీసుకెళ్తాం, తీసుకెళ్ళి పలానా వస్తువులు కొనేసుకుందాం. ఎంత ఆలోచిస్తా? అది చేతికి రాకముందే నీ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది చెప్పు అసలు? రేపు ఇంకా వస్తుంది. వచ్చేటువంటి డబ్బు కోసమే నువ్వు ఎంత ఆలోచిస్తే, ఆత్మను రక్షించేటువంటి వాక్యం కోసం ఇంకెంత ఆలోచించాలి? ఆలోచిస్తున్నారా? గ్రహిస్తున్నారా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం, నా మాట విని గ్రహించుడి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయునది ఏదీ లేదు.
యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం. వెలుపల నుండి అంటే భూమి మనకు పండిస్తుంది, పంట వేస్తున్నాం, పంట వేసినట్టునే భూమి పండిస్తుంది, భూమి చక్కని ఫలాలు ఇస్తుంది, అవునా? పంట వేసిన వెంటనే ఆ పంట ద్వారా భూమి చక్కని ఫలాలు ఇస్తుంది. ఈ ఫలాలు అనేవి భూమి మనకు ప్రసాదిస్తున్నటువంటి చక్కనటువంటి ఫలాలు ఇవి. భూమికి పండించే శక్తి దేవుడు ప్రసాదించాడు కనుక భూమి మనకి ప్రసాదాన్ని ఇస్తుంది. ఇదంతా కూడా ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, వెలుపల నుండి లోపలికి అంటే మానవ శరీరములోనికి ప్రవేశించేవి మనిషిని అపవిత్రునిగా చెయ్యగలిగినవి ఏదీ లేదు. ఆహార పదార్థాలు తినడం వలన అపవిత్రం అవుతున్నామని మాత్రం చెబితే దేవుడు ఒప్పుకోవడం. నేను ఆహార పదార్థాలు తిన్నానండి, ఆహార పదార్థాలు తినడం వల్ల నేను అపవిత్రున్నయ్యానండి, అవి విగ్రహాలకు బలిగా అర్పించినవండి, అవి తినడం వల్ల నేను అపవిత్రునవుదానని నేను మాత్రం చెప్పమంటే దేవుడు ఒప్పుకోవడం. ఆ విగ్రహాలకు బలిగా అర్పించినవి కూడా దేవుడు చేసినయే, అయితే నువ్వు తీసుకెళ్ళి పెట్టావు, నువ్వు తీసుకెళ్ళి పెట్టినంత మాత్రం అవి ఆ దేవుడు సంబంధించింది అయిపోద్దా? ఆలోచించండి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఒకసారి. వెరీ గుడ్, ఏమంటున్నాడు? వెలుపల నుండి బయటికి పోవునవేవి మనిషిని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి, జాగ్రత్తగా వినాలి. ఈ సబ్జెక్టు చాలామందికి తెలీదు. భూమి పంట పండిస్తుంది, ఆ పంట ద్వారా ఫలాలు వస్తున్నాయి, ఆ ఫలాలు మనిషి కోసం, మన కోసం. భూమి పండించే ప్రతి ఫలాలు కూడా మనిషి కోసం. మనిషి హృదయం అనే పొలం ఒకటి ఉంది, మనిషి హృదయములో ఒక పొలం ఉంది, ఆ హృదయములో నుంచి వచ్చేటువంటి ఫలాలు ఉన్నాయే, అది దేవుడు ఆరగించడం కోసం. అర్థమవుతుందా సందర్భం? దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త ఫలాలు మనకిచ్చాడు, అవునా? దేవుడు మన ప్రసాదించవలసినటువంటి ఫలాలు ఏంటి అంటే మనం మద్రాస్ జీసస్ క్రైస్ట్ చర్చ్, బ్రదర్ పి నాని గారు, డోర్ నంబర్ 45243, బ్రాడీపేట, ఇందిరానగర్, రాజమండ్రి. మా సెల్ నంబర్ 9550321500, 9995253864.